హే ఎవ్రీవాన్, ఈరోజు పాడ్కాస్ట్ వచ్చేసి చిన్ని గారు రాసి పంపించిన స్టోరీ. సో నాలాగే ఈ స్టోరీ మీలో చాలామందికి నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ స్టోరీలోకి జంపిన్ అయిపోదాం. అర్ధరాత్రి ఆల్మోస్ట్ 2 అవుతుంది. అంతా సైలెంట్గా ఉంది. ఆల్మోస్ట్ స్ట్రీట్ కాన్సర్ట్ స్టార్ట్ చేద్దామని డాగ్స్ అన్నీ గ్యాదర్ అయ్యే టైంకి సడన్గా రెండు గుంపులుగా మనుషులు వచ్చి కొట్టుకోవటం స్టార్ట్ చేశారు. అసలు ఎవడు ఎవరిని కొడుతున్నాడో ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియకుండా పిచ్చ పిచ్చ కొట్టుకుంటున్నారు. ఈ గొడవలో ఒకళ్ళకి తలకి బాగా దెబ్బ తగిలి కింద పడిపోయాడు. వాడిని చూసి అందరూ ఎక్కడ పోలీస్ కేసు అవుతుందో అని భయంతో పారిపోయారు. ఎలానో లేచి కష్టపడి ఇంటి దాకా పాకుండా వెళ్ళి డోర్ బెల్ కొట్టి అంతే గుమ్మంలో పడిపోయాడు. ఈ మధ్య వీడికి ఓ టైము పాడు లేకుండా పోయింది. ఏ టైంని పడితే ఆ టైంకి ఇంటికి వస్తున్నాడు, ఈరోజు వీడి కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టాలి అని తిట్టుకుంటూ డోర్ ఓపెన్ చేసింది వాళ్ళమ్మ. గుమ్మంలో పడిపోయిన కొడుకును చూసి షాక్ అయ్యి పెద్దగా అరుస్తూ ఇంట్లో వాళ్ళందరిని నిద్ర లేపి కొడుకుని హాస్పిటల్లో జాయిన్ చేశారు. 2 డేస్ కోమాలో ఉన్న గౌతమ్ కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. పక్కనే చేపట్టుకుని పడుకున్న అమ్మ, ఇటుపక్కన చైర్లో నిద్రపోతున్న నాన్న హలం చేసి పాపం బాధపడ్డాడు. అన్నయ్య తినిపిస్తున్న తల్లి, తల్లి ఊరుతున్న తండ్రి జ్యూస్ తీసిస్తూ, రే రేపు ఇంటికి వచ్చాక మళ్ళీ గొడవలకి వెళ్ళావనుకో, ఈసారి నేనే కొడతా నిన్ను అని తిడుతూనే ప్రేమగా చూసుకునే అక్క. హాస్పిటల్లో ఉన్న ఈ 10 రోజులు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ తను ఈ గొడవల వల్ల ఎంత ప్రేమని మిస్ అవుతున్నాడో తెలుసుకున్నాడు. తను ఒక వయసు వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో టైం స్పెండ్ చేయడం తగ్గించేశాడు. మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రెండ్స్, గొడవలని, బైక్లు వేసుకొని రోడ్ల మీద తిరగటం, ఇదే సరిపోయింది గౌతమ్కి. అలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక ఒకరోజు బాల్కనీలో ఎలా అయినా సరే తనని కొట్టిన వాడి మీద రివెంజ్ తీర్చుకోవాలని ఫ్రెండ్తో ప్లాన్ స్టార్ట్ చేశాడు. అండ్ ఈ కాన్వర్జేషన్ విన్న వాళ్ళ నాన్న గౌతమ్ దగ్గరికి వచ్చి, నీ కోపం నాకు అర్థమవుతుంది, నీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను, నువ్వు నీ నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి ముందు నేను ఒకటి చెప్తా వింటావా అని అడిగాడు. సరే నాన్న చెప్పండి అన్నాడు గౌతమ్. బార్లో ఒకసారి 3 ఫ్రెండ్స్ కలిసి తాగుతూ ఉన్నారు. సడన్గా వాళ్ళలో 2 కొట్టుకోవటం మొదలుపెట్టారు. వాళ్ళని ఆపుదామని మధ్యలోకి వెళ్ళిన 3వ అతన్ని వాళ్ళిద్దరూ కలిసి మందు బాటిల్తో కొట్టారు. తల నుంచి బాగా రక్తం కారుతుంది. వాళ్ళకి బాగా భయం వేసి చిన్నగా 2 కలిసి ఆ వ్యక్తిని బయట ఉన్న ముళ్ళ కంపలో పడేసి వెళ్ళిపోయారు. ఎవరో దారిన వెళ్తున్న మహాన్ బావుడు హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. 2 రోజులకి స్పృహ వచ్చింది. స్పృహ రాగానే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా మీ అమ్మ, మా అమ్మ నాన్న కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఉన్నారు. మీ అక్క పరిగెత్తుకుంటా వచ్చి గట్టిగా వాటేసుకొని, లవ్ యూ నాన్న, నాకు చాలా భయం వేసింది అని గట్టిగా అడగటం మొదలుపెట్టింది. అవును, ఇది నా కదే. ఎవరైతే స్నేహితులు అని అనుకున్నానో వాళ్ళు నన్ను గాయపరిచి ముళ్ళ కంపలో పడేసి వెళ్ళిపోయారు. ఏ సంబంధం లేని ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. అప్పుడు నాకు జరిగిందే ఇప్పుడు నీకు జరిగింది, కానీ ఒక్కటే తేడా, నేను ఆ టైంలో నా కుటుంబం నా కోసం పడ్డ బాధని మర్చిపోలేదు. నాకేమన్నా అయితే మీ అమ్మ అక్క ఏమైపోతారో అన్న భయం నన్ను అన్ని అలవాట్లను వదిలేసేలా చేసింది. తిరిగి నీలా నేను కూడా వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికి వెళ్ళుండొచ్చు, కానీ దెబ్బ విలువ ఏంటో నాకు అర్థమైంది. ఒక మనిషిని మనం గాయపరిస్తే అది ఆ ఒక్క మనిషిని గాయపరిచినట్టు కాదు, తన కుటుంబం మొత్తాన్ని గాయపరిచినట్టే. నిన్ను గొడవలకి వెళ్ళొద్దు అని నేను చెప్పను, నిన్న ఆపను కూడా, కానీ ఒక్కటి, ఒక నిన్ను కొట్టే ముందు వాడిలో నిన్ను, వాడి ఫ్యామిలీలో మమ్మల్ని నువ్వు చూసిన రోజు ఎవరి మీద చేయలేపలేవు. 2 వ్యక్తుల మధ్య గొడవలు ఎప్పటికీ ఇద్దరినే బాధ పెట్టవు, వాళ్ళని ప్రేమించే వాళ్ళని కూడా బాధ పెడతావు అని చెప్పాడు గౌతమ్ వాళ్ళ డాడీ. ఇది విన్న గౌతమ్కి మారటానికి కొంచెం టైమే పట్టింది, కానీ మారాడు. కొట్టడం కాదు కదా, తన మాటలు కూడా ఇతరులను బాధ పెట్టేలా ఉండకుండా చూసుకున్నాడు. నాకు గౌతమ్ వాళ్ళ నాన్న చెప్పింది చాలా నచ్చింది. చాలామంది ఏ విషయంకైనా తెగించేస్తారు. హీరోయిజం అంటే కొట్లాడుకోవటం, గొడవలు పట్టడం అని అనుకుంటారు. మనం చేసిన దానికి ఇప్పుడు కాకపోయినా ఒకరోజు కూర్చొని పశ్చాత్తాపడతాం, ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సిందే అని. కానీ ఒక్కసారి మనం మన ఎదుటి వ్యక్తిని గాయపరిచే ముందు ఒక్క నిమిషం ఆలోచించి
వాళ్ళ స్థానంలో మనల్ని పెట్టుకొని ఆలోచిస్తే ఎలాంటి తప్పు చేయము. హీరోయిజం అంటే ఇగోకి వెళ్ళి కొట్లాడుకోవటం కాదు, మన ఇంటిని ప్రతి ఇంట్లో చూసుకోవటం. అండ్ ఒకటి చెప్పనా, గొడవలకి వెళ్ళటం చైల్డిష్నెస్ అయితే నిన్ను గాయపరిచిన వాళ్ళని అలా క్షమించి వదిలేయటం వాళ్ళని 100 సార్లు కొట్టిందంత సమానం. మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు చేసే పని ఇది. ఇంత మంచి స్టోరీ ఇచ్చిన చిన్ని గారికి థ్యాంక్స్ చెప్తూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ హియర్. నేను మీ తేజు.